రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసమే ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఉందియాల గ్రామానికి చెందిన విజయ్ దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసుకున్న ఆటోమొబైల్ షాప్ ను ప్రారంభించారు. షాప్ లో 26,000 రూపాయల ఇన్వర్టర్ ను కొన్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి దానికి కొత్తకోటలోని గురుకుల కళాశాలకు పంపించారు. అనంతరం బడ్డేమాన్ గ్రామానికి చెందిన జయన్నకు దళిత బంధుతో మంజూరైన స్విఫ్ట్ డిజైర్ కారును ఎమ్మెల్యేలు వెంకటేశ్వర రెడ్డి, రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా